హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, లడ్డు ప్రిపరేషన్ అండి. ఎంతో ఈజీగా టేస్టీగా అయితే ఈ లడ్డు చేసుకోవచ్చు. మన ఇంట్లో చాలామందికి ప్రాబ్లం ఏమిటి అంటే వర్షాకాలం కొబ్బరి వేస్ట్ అవుతూ ఉంటుంది కదా, దాంతో అయితే ఈరోజు ఎలా చేయాలి లడ్డూలు అనేది అయితే చూపిస్తాను. చూసేయండి లాస్ట్ వరకు. వీడియో చూసి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో అయితే ఒక బొంబాయి రవ్వ ఒక కప్ అయితే తీసుకున్నానండి. ఇది బాగా మనం వేయించుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి గోల్డెన్ కలర్ వచ్చి మంచి స్మెల్ వస్తుందండి. అంతవరకు అయితే దీన్ని బాగా వేయించుకోవాల్సి అయితే ఉంటుంది. సిమ్లో పెట్టుకొని అయితే బాగా ఫ్రై అయితే చేసుకోండి. ఈ వర్షాకాలంలో మనకి కొబ్బరి అనేది అయితే అస్సలు ఎండదండి, బూజు పడుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా స్వీట్స్ చేసుకుంటే పిల్లలు ఈజీగా తింటారు, ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి కదా. ఇంకా మనకు వచ్చేసి అయితే రవ్వనైతే బాగా వేయించుకోవాలండి. చూడండి ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇంకా కొంచెం అయితే మనం వేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది మనకి మంచి స్మెల్ వస్తుందండి. 15 మినిట్స్ ఇంకా 20 మినిట్స్ అయితే పడుతుందండి ఈ రవ్వని వేయించుకోవడానికి. చూడండి కలర్ అంతా చేంజ్ అయిపోయింది కదా. సిమ్లో పెట్టుకొనే మనం ఫ్రై చేసుకోవాల్సి అయితే ఉంటుంది, లేకుంటే రవ్వ అనేది మాడితే టేస్ట్ అయితే ఉండదండి. కాబట్టి సిమ్లో పెట్టుకొని రవ్వనైతే వేయించుకోవాల్సి అయితే ఉంటుంది. చాలామంది ఈ లడ్డునైతే పాకం పట్టి చేసుకుంటారండి. రవ్వ లడ్డు అనేసి అయితే పాకం రాని వాళ్ళకు ఇలా అయితే ట్రై చేయొచ్చు. ఇంకా మనము ఇది అంత మనకి బరకగా ఏముండదు, పాలు పోస్తాం కాబట్టి బాగా స్మూత్గా టెక్స్చర్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మనం చక్కెర, నేను ఈ కప్తో రవ్వని 1 కప్ తీసుకున్నా కదా, 1/2 కప్ కన్నా తక్కువే షుగర్ తీసుకుంటున్నా అండి. దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. నేనైతే షుగర్ 1/2 కప్ కన్నా తక్కువే తీసుకున్నా, ఎందుకంటే కొబ్బరిలో ఆల్రెడీ మనకి స్వీట్నెస్ అయితే ఉంటుంది కదా, కాబట్టి కొంచెమే చక్కెర పడుతుంది. మీ ఇష్టం, ఇంకా మీరు కొంచెం తీపి ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకా 1/2 కప్ కూడా తీసుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ అయితే కొబ్బరిని అయితే మిక్సీకి వేసుకోవాలండి. కొబ్బరిని ఫస్ట్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాతే మిక్సీకి వేసుకోవాలి, లేకుంటే మనకి గ్రైండర్లో సరిగ్గా అయితే మెదగదండి. ఇంకా అలా అని మనం వాటర్ కూడా వేయకూడదు. ఇది ఎలా ఉండాలి అంటే కొబ్బరి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, అలా వాటరీగా ఉండకూడదు, అలా అని పెద్ద పెద్ద పీసెస్గా ఉండకూడదు, ఇలా చిన్న చిన్న పీసెస్గా ఉండాలండి కొబ్బరి అయితే. ఇంకా ఎక్కడన్నా మనకి ముక్కలు ఏమన్నా మిక్సీలో గ్రైండ్ కాలేదు అనేసి అయితే ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి పీసెస్ అన్నీ తీసేసుకోవాలి. కొబ్బరి ఎంత వేసుకోవాలి అంటే మనము రవ్వ 1 కప్ తీసుకున్నాం కదా, ఇది 1/2 కప్ కన్నా ఎక్కువే తీసుకోవచ్చండి. అంటే ఒక టెంకాయ మొత్తం అయితే తీసుకోవచ్చు. చూడండి కొబ్బరి మిక్సీ పట్టుకున్నప్పుడు ఇలా పెద్ద పెద్ద పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకోవాలి, లేకుంటే లడ్డూలు త్వరగా బూజు అవుతాయండి. ఈ లడ్డు మనకు వచ్చేసి అయితే 1 వీక్ దాకా అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మేమైతే ఎప్పుడు ఈ లడ్డునే చేసుకుంటామండి ఎక్కువగా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కాకపోతే ఈ లడ్డూని మనం మూత పెట్టి అయితే ఉంచకూడదు, గాలికి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి అయితే ఒక బౌల్లోకి అయితే మనం కొబ్బరి తీసుకున్నాం కదా, ఇందులోనే రవ్వ కూడా వేసుకోవాలండి. రవ్వను కొంచెం చల్లార్చుకొని అయితే కొబ్బరిలో వేసుకోవాలి. ఆ తర్వాత షుగర్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలండి. మనం పాలు ఈలోపు కాంచి చల్లార్చుకోవాలి. ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ పాలన్న అయితే కాంచి పెట్టుకోవాలండి. ఇందులో ఇప్పుడు షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఏం వేయటం లేదు, ఇలానే సింపుల్గా అయితే చేసి చూపిస్తున్నా, తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఎలా చేసుకోవచ్చు లడ్డు అనేది అయితే చూపిస్తున్నానండి. అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే అండి, ఒక్క రవ్వ ఒకటే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. వంటలు రాని వాళ్ళు కూడా ఈ లడ్డు అయితే చేసుకోవచ్చండి. ఇలా బాగా కలుపుకోవాలి, గరిటె లేకుండా చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి రవ్వ ఇంకా కొబ్బరి చక్కెర అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలి.
ఇప్పుడు ఇందులో అయితే పాలు వేసి బాగా కలుపుకోవాలి. పాలు ఎక్కువ వేసుకోకూడదండి, మనకి జోరుగా అయిపోతే ఉంటలు కట్టడానికి అయితే రాదు. నేనైతే టీ గ్లాస్తో 1 గ్లాస్ అయితే తీసుకున్నాను, చిన్న టీ గ్లాస్ అండి. దాని నిండా తీసుకొని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అయితే 1/2 అవర్ పాటు పక్కన ఉంచేయాలి. మనకి రవ్వ అంతా వాటర్ని అయితే పీల్చేసుకుంటుంది, కొబ్బరిలో ఉన్న వాటర్ని ఇంకా పాలు వాటర్ని అంతా అయితే రవ్వ పీల్చేసుకొని రవ్వ చాలా స్మూత్గా అయితే తయారవుతుంది. అప్పుడు మనం వంటలు అయితే కట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. వేసుకున్న తర్వాత అయితే నేను ఒక 15 మినిట్స్ పాటు అయితే ఉంచాను. ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ సేపు అయితే ఉంచాలండి, కొన్ని ఎక్కువ పాలు పోసుకొని. చూసారా ఇక్కడ మనకి వంటలు కట్టే స్టేజ్ అయితే వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు వీటిని అయితే వంటలు అయితే కట్టుకోవడానికి ట్రై చేయాలి. వంట వస్తే మనం లడ్డులాగా అయితే చుట్టేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా అయితే పాలు సరిపోయాయండి, కాబట్టి ఇంకా నేను ఎక్కువ వేయలేదు. మరి అలా అని తక్కువ కూడా కాకుండా అయితే చూసుకోవాలి. మనం ఇవి మెజర్మెంట్ కరెక్ట్గా వేసుకుంటే మనకి 1 వీక్ ఇంకా 10 డేస్ దాకా అయితే ఈ లడ్డూలు అయితే ఉంటాయండి. ఇలానే ప్రతి లడ్డూని అయితే చేసుకోవాలి. చూసారు కదండి లడ్డు ఎలా చేయాలి అనేది. అయితే వినాయక చవితికి చాలా నైవేద్యాలే చేస్తుంటారు కదా, అలాంటి వాటిల్లో ఇదొక నైవేద్యంగా అయితే చేయొచ్చు. పచ్చి కొబ్బరితో ఇలాంటి ఎన్నో రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అండి. ఇంకా ఇందులోకే పచ్చికోవా కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు అందరూ చాలా టేస్టీగా అయితే తింటారు ఈ లడ్డూని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈజీగా సింపుల్గా లడ్డు ఎలా చేసుకోవాలి అనేది. అయితే చిన్నపిల్లలు కూడా తయారు చేయొచ్చు అండి, అంత ఈజీగా అయితే ఈ లడ్డు ప్రిపరేషన్ అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. అవన్నీ మీకు నోటిఫికేషన్లు రావాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.